సిద్దిపేట కోమటి చెరువు కోటి అందాల కోమటి చెరువు నిజంగానే హరీష్ తయారు చేసింది. నేను కట్ట మొదలుపెట్టిపోయినా ఆయన మిగిలిన పనులన్నీ చేసింది. చాలా గొప్ప ఉంది. దానికి ఇంకొక 25 కోట్లు నేను మంజూరు చేస్తా ఉన్నా. అది ఎట్లా కనబడాలంటే ఆ దాని చుట్టూ వచ్చే రింగ్ రోడ్డు అద్భుతమైన ఎల్ఈడి దీపాలతోని సైకిల్ ట్రాక్ తోని వాకింగ్ ట్రాక్ తోని పోతే సిద్దిపేట కోమటి చెరువుకే పోవాలని అనిపించేంత గొప్పగా ఇప్పటికే అయింది. ఇంకా కూడా తయారు కావాలి. అనుకోకుండా మబ్బుల వలస కొన్ని 100,000 మంది వాకింగ్ చేసే పరిస్థితి రావాలి. ఆ విధంగా దాన్ని తయారు చేయాలి. ఈ డబ్బు దానికోసం వాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా గజ్వేల్లో కట్టినాం చాలా గొప్పగా వచ్చింది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కలగంటా ఉన్నా. మన అద్భుతమైనటువంటి సాంస్కృతిక వేదిక ఈ సిద్దిపేట పట్టణం. కవులకు కళాకారులకు చిత్రకారులకు వేదిక, చాలా కల్చరల్ సెంటర్, అనేక రచయితల సంఘాలు, అనేక మంది కవులు యువ కవులు పాత కవులు ఉన్నటువంటి వేమగంటి నుంచి మొదలు పెట్టుకుంటే మా నందిని సిద్ధారెడ్డి మా కే అంజయ్య చాలా మంది కవులు ఇక్కడ అనేకమైనటువంటి కవిమిత్రులు ఉన్నారు. చిత్రకారులు మా కాపు రాజయ్య గారు వాళ్ళందరూ ఉన్న గడ్డ ఈ పట్టణానికి ఒక గొప్ప ఆడిటోరియం రావాలి. గజ్వేల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ కట్టిస్తున్నాను మహతి అనే పేరు మీద. చాలా బాగా వచ్చింది. దాని తలదన్నే విధంగా ఇది ఎందుకంటే దిష్టికెత్తి పడరు కాబట్టి 50 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నా. ఒక 2,000 పైచీలకు మంది కూర్చుంటే ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం కట్టించాలని చెప్పి నేను ఎమ్మెల్యే మంత్రి గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. చాలా గొప్ప ప్లేస్ నిర్ణయం చేసి ఎక్కడో చోట దాన్ని కట్టేయమని చెప్పి కోరుతా ఉన్నా. సిద్దిపేట పట్టణానికి మార్కెట్లు కావాలి. ఒక్కటి చాలా, 3 కావాలి. ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పాతకంజే మస్తు అయ్యేది. అక్కడక్కడ కొన్ని పెట్టేవాళ్ళం. కానీ పట్టణం పెరిగిపోతా ఉంది. 2 లక్షలు దాటిపోతా ఉంది జనాభా. ఇంకా పెరుగుతుంది, గొప్పగా పెరుగుతుంది. నేను కోరుకుంటున్న భగవంతుని నేను కోరుకుంటున్న దయింది. ఎందుకంటే సిద్దిపేట జల చేపట్లనే కొద్ది రోజుల్లో రైలు కూడా వస్తుంది. రైలు రావాలని కలగన్నాం, వస్తుంది. దాంతో కూడా ఇది బాగా గొప్ప కమర్షియల్ టౌన్ అయితే అంటే ఇంకా అద్భుతంగా పెరుగుతుంది. సిద్దిపేట పట్టణం లక్షల జనాభా పెరుగుతుంది. ఈశాన్యంలో మనకు చింతల చేరు ఉండే దాని తలదనేటప్పుడు రంగనాయక సాగర్ వచ్చింది. రంగనాయక స్వామి దయవల్ల అంత గొప్ప చెరువు అక్కడ ఈశాన్యం వచ్చిందంటే ఈ పట్టణం ఒక అద్భుతమైన పట్టణంగా వెలుగుతుందని నా డౌటే లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆ విధంగా పెరుగుతుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కావాలి. సైంటిఫిక్ పద్ధతిలో కూరగాయలు మాంసం చేపలు వగైరా పూలు పండ్లు అన్ని అందించే మార్కెట్లు ఈ పట్టణానికి కావాలి. గజ్వేల్లో కట్టిన చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ పాత మార్కెట్లో బాలాజీ టాకీ దగ్గర ఒకటి నడుపుతా ఉన్నారు, అది అట్లే కొనసాగించండి. సెంట్రల్ టౌన్లో ఈ ప్రాంతం ఏదైనా చూసి రోడ్డు జాగా ఎక్కడ దొరుకుతుందో చూసి ఒక 25 కోట్లు అక్కడ గజ్వేల్లో 21 కోట్లతో అయింది. ఇక్కడ చాలా పెద్దగా ఉండేటట్టు ఈ పట్టణాలు సరిపెట్టట్టు ఒక 25 కోట్లు నేను మంజూరు చేస్తా ఉన్నా. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఈ పట్టణం స్థాయికి జిల్లా హెడ్ క్వార్టర్ స్థాయికి సరిపోయేటట్టు కట్టాలని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ మంజూరులన్నీ కూడా చేసినాం. మీరు కోరినవన్నీ కూడా చేసినాం. మీ అందరితో నేను కోరేది ఒకటే, మీ దీవెనతోని పనులు జరిగినాయి. ఇక్కడ సిద్దిపేటలో పని ఆగదు. మా నాయకులందరికీ నేను సాల్యూట్ చేస్తా ఉన్నా. చాలా నియోజకవర్గ వాళ్ళకి బయట చెప్తా, సిద్దిపేట చూసి నేర్చుకోవాలని కూడా చెప్తా. డబ్బు ఇస్తే ఇట్లా ఖర్చు పెడతారు, వెంటనే పని అభివృద్ధి కనపడుతుంది నిమిషాల మీద. అవినీతి జరగదు. కాబట్టి చాలా అద్భుతంగా ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే నియోజకవర్గం ఇది. అటువంటి గడ్డ ఇది. మంచి నాయకుడు కింద మంచి నాయకులు గొప్ప కార్యకర్తలు మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి చాలా గొప్పగా అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. టౌన్ పచ్చగా కలకల్లాడుతూ ఉంది. ఇప్పుడు నేను ఇచ్చిన ఈ హంగులు కూడా అతికితే ఇది గొప్ప పట్టణం కావాలి. పొద్దున ఐటీ సెంటర్ నేను ఇనాగరేషన్ చేసి చాలా విచిత్రం ఏంటంటే సాధారణంగా జరగదు అట్లా. 4 కంపెనీల వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తాం సార్ జాగ్రత్త చూపండి అని చెప్పి పొద్దున వాళ్ళు ఒప్పందం చేసుకుని ఒప్పందం మార్చుకున్న నా ముందండి. 100% హైదరాబాద్ నగరాన్ని నేను ఈరోజు చెప్తా ఉన్నా. రేపు రాబోయే రోజులలో మరొక ఎయిర్పోర్ట్ అవసరం పడ్డప్పుడు ఈ సామిర్పేట వైపే వస్తుంది, మన వైపే వస్తుంది. పొద్దున కూడా అక్కడ చెప్పిన నేను అంటే సిద్దిపేట చాలా దగ్గర వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మన పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అటువంటి అప్పుడు ఈ పట్టణానికి ఎంత
భవిష్యత్ ఉంటది ఇంత గొప్పగా ఈ పట్టణం అలవారుతుంది అనేది మీరందరూ కూడా గమనించగలుగుతారు ఆలోచించగలుగుతారని మనం చేస్తా ఉన్నాం అద్భుతమైనటువంటి సెంటర్ తెలంగాణకు జీవగడ్డ తెలంగాణకు నడిబొడ్డు బొడ్రాయి లాంటి పట్టణం మన సిద్దిపేట పట్టణం కాబట్టి ఇక్కడి నుంచి తెలంగాణ నాయకుడు పెరగడం ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు విజయం సాధించడం అద్భుతమైనటువంటి ఉద్యమ కార్యకర్త ఇక్కడ హరీశే ఎమ్మెల్యేగా నాయకుడిగా ఉండడం మీరందరూ భుజం భుజం కలిపి ఒక మంచి హృదయంతోని సహృదయంతోని పనిచేసేటువంటి జిల్లా కలెక్టర్ ఉండడం ఆయన వెంట మంచి అధికారుల బృందం ఉండడం తద్వారానే ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నాయి ఏ ఒక్క దగ్గర ఏ మైనస్ ఉన్నా సాధ్యం కాదు నాయకుడు మంచిగా ఉండాలి జిల్లా కలెక్టర్ బాగుండాలి కింద ఉండే నాయకులు బాగుండాలి మండలాలు గాని ఇంకోటి గాని ఉండేటువంటి అధికారులంతా బాగుంటేనే ఆ టీం వర్క్ జరిగితేనే ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి ఒకనాడు మిషన్ భగీరథ ప్రారంభించే ముందు మా రాజేందర్ గారిని మా ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు నాలుగు క్యాబినెట్ మొత్తాన్ని తీసుకొని ఇక్కడికే వచ్చినాం మన కోమట చెరుకు వచ్చినాం ఆ రోజు కూడా మీరు భోజనాలు పెట్టినారు ఈ నుంచి ఎల్ఎండికి పోయినాం అంటే సిద్దిపేట నీటి పథకమే భగీరథగా విస్తరించి కాబట్టి అద్భుతంగా ఆ పథకం విజయవంతం అవుతా ఉంది చాలా గొప్పగా జరుగుతూ ఉంది అద్భుతంగా జరుగుతూ ఉంది అందులో మనం సిద్దిపేట కూడా భాగస్వామ్యం అయినాం ఆ విధంగా మంచి కార్యక్రమాలకు కేంద్రంగా స్ఫూర్తిగా సిద్దిపేట నిలుస్తా ఉంది నిలవాలి మీ బిడ్డగా తప్పకుండా మీకున్న అన్ని కోరికలు నేను తీర్చినా ఇంకా కూడా తీర్చనే ఉంటా మీ దీవెన మీ ఆశీర్వచనం ఇదే విధంగా ఉండాలని చల్లగా బతికిన వాళ్ళ త్వరలోనే మీ దర్శనానికి వస్తా అని చెప్పి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు